ఒక యువకుల్లో గుర్తించవలసింది సమాజం ప్రధానంగా ఏంటో తెలుసా? ఈ యువకునికి దైవ సహాయం ఉందని గుర్తించాలి. భర్త అలా గుర్తించాడు, భార్య మరో కోణంలో గుర్తించింది. ఆమె ఎవరు? ఆమె యజబేలికి చెల్లి. యజబేల్ ఎవరు? చరిత్రలో నీచమైన స్త్రీ ఎవరైనా ఉందంటే, దేవుడు ఏ స్త్రీని తిట్టాలనుకునే ఎగ్జాంపుల్గా ఎవరిని వాడుకుంటాడంటే ఆమె యజబేల్. తనకన్నా ముందే బ్రతికింది, ఈమె సీనియర్. ఈమె ఎలాంటిదో తెలుసా? తన భర్త యువకుడిని చూసినండి, ఈ యువకుడికి దైవ సహాయం మెండుగా ఉంది, ఏ పని తలబూనుకున్నా చక్కగా సఫలమవుతుంది, మంచి ఫలాలు వస్తున్నాయి, ఈ యువకుడు నా కుటుంబంలోకి రావడం చాలా అదృశ్యం అనుకున్నట్టు. కానీ భార్య మరోలా అనుకుంది. ఎందుకో తెలుసా? తను చూసేసరికి యేసుబు చాలా అందంగా కనబడుతున్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు, ఇదే మలుపు. తనను చూసేసరికి యేసుబు చాలా అందంగా కనబడుతున్నాడు. ఎంత అందంగా కనబడుతున్నాడంటే, దేవుడే చెబుతున్నాడు యేసుబు చాలా అందగాడు. చూడండి 7వచనం నుండి 6వచనం నుండి, అందుకు తనకు కలిగిన అంతయు యేసుబు చేతికి అప్పగించి, తాను ఆహారం తినడం తప్ప తనకేమి ఉన్నదు ఏమి లేదు విచారించిన వాడు కాడు. యేసేపు రూపవంతుడును సుందరుడయ్యుండెను. అటు తర్వాత అతను యజమానిని భార్య యేసేపు మీద కన్ను వేసి, ఆ పదం భలే ఉంటుందండి, ఏమేసి అకౌంట్లో బ్యాలెన్స్ వేసి, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు సీట్లో ఖర్చు చెప్పేసి, అది కాదు అక్కడ ఏమేసి కన్నేసి, దానికి ఒక రూపం అవుతుంది ఇప్పుడు ఫేస్బుక్ అయింది. ఏసేపు మీద కన్నేసి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏసేపు అందగాడన్న సంగతి దేవుడు చెప్తున్నాడు. దేవుడు అందగాడు అన్నాడంటే చాలా అందంగా ఉంటారండి. మనుషులు చెప్తే అందం కదా, దేవుడే చెప్తున్నాడు ఇతడు చాలా అందగాడు. ఎంత అందగాడంటే, ఒక వివాహమైన స్త్రీ తన బాధ్యతనే మర్చిపోయేంత అందగాడు. అది జోసెఫ్. ఒక వివాహమైన స్త్రీ తన ఇలువనే మరిపింపజేసేంత అందం ఆ యువకుడికి ఉంది. 17 ఏళ్ళ బాలుడు నడుస్తున్నాడు యవనప్రాయంలో. సాతాను ప్రవేశించింది, యేసుని కదిలించేలందుకుంది. ఏ యువకుడైనా పడేది ఖచ్చితంగా ఇక్కడే. ఏ యువకుడినైనా కబలించేది ఎదుగండి ఎక్కడేనండి, ఈ కామ వికారమైన కోరికల్లోనే. ఒక విషయం చెప్పిన, యోసేపు చెడిపోవాలనుకుంటే చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమె ఒక సెలబ్రిటీ స్టేజ్లో ఉంది, అవును కదా? ఆమె ఒక సెలబ్రిటీ స్టేజ్లో ఉంది. సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న ఆమెతో సంబంధం పెట్టుకుంటే రేంజ్ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. అప్పటికే తండ్రికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఆదరణ లేదు, ఏమీ లేదు, మనసంతా బాధకుంటున్న సమయంలో ఇలాంటి గాలివూత తగిలిందనుకోండి ఎలా ఉంటుంది? చాలా వాదార్పించినట్టుంటుంది, చాలా వాదార్పించినట్టు. ఎవరో గుర్తించిన సమయంలో తల్లిలా నన్ను గుర్తిస్తుంది అనుకోలేదండి. గమనిస్తున్నాడు, 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 చూస్తున్నాడు. ఏమంటుంది, నువ్వు నాతో సంభోగం జరిగించండి. మనం ఆ సీన్లు ఉంటే ఏం చేస్తామో తెలుసా? అందరికి తెలిసిపోద్దేమో అని జయమంతే. అవకాశాలుంటే ఎవ్వడో వదలండి. అందరికి తెలిసిపోద్దేమో అని చెయ్యం. యేసేపు అది కాదు. అసలు యేసేపు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అయినా అక్రమ సంబంధం పెట్టుకోలేదు. తనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే తన హోదా పెరుగుద్ది, అయినా పెట్టుకోలేదు. తన జీవితం ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఒక ఆదరణలా, ఒక తోడులా వస్తుంది, అయినా వద్దనుకున్నాడు. ఏంటి జీవితం అంటే, వస్తున్న అవకాశాలన్నీ చూస్తూ పోతున్న ప్రతిదాన్ని చూసి జీవితం యొక్క గమ్యం మరిచిపోతూ తిరుగుతున్న అనేక మంది యువకులకి ఒక చెప్పు దెబ్బలాంటి సందర్భం అండి. చెప్పు దెబ్బే కదా, ఏది పడితే అది మన కోసం వచ్చిందనుకుని వెళ్ళిపోతే. ఒకరోజు సొలొమోను జ్ఞానంతో అన్నాడు, రే అది పాతాళం లాంటి గొయ్యిరాది, పడితే రావన్నట్టు. కామవికారమైన కోరిక ఒక్కసారి నువ్వు అడ్డుకట్ట లేయకపోతే అది నీ మీద పెత్తనం సలహించి కాళ్ళ కిందేసి దొక్కేస్తుంది అన్నట్టు. ఏసేపు పెట్టుకొచ్చండి, మంచి మంచి అవకాశాలన్నీ ఆయనకున్నాయి,
కానీ తను పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అక్రమ సంబంధం తనకు ఎందుకు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదో తెలుసా? తనకి వివాహం పట్ల ఒక మంచి విలువలు ఉన్నాయన్న సంగతానికి తెలుసు. భార్య భర్తలంటే ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. దేవుడు ఏర్పాటు చేసిన వారిని మనుషుడు విడదీయకూడదన్న సంగతి యోసేపుకు తెలుసు. ఇద్దరు వ్యక్తుల మధ్యకి మూడో వ్యక్తి వెళ్ళకూడదన్న సంగతి ఆయనకు తెలుసు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆ సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న ఆ వ్యక్తితో ఆ సౌందర్యాన్ని చూసి ఆనందించే కన్నా కనిపించిన అదృశ్య దేవుని సౌందర్యమే ఎక్కువ ఆనందింపజేసిందండి యోసేపుని. భూమి మీద ఉన్న ఈ అందాల కన్నా తను ఎక్కువగా ప్రతి దినం ఆనందపడేది అదిగో ఆ కనిపించని ఆ దేవుని యొక్క సౌందర్యాన్ని చూసే పులకించిపోయేవాడు. అందుకే అంటాడు, తల్లి నీవు నాకు తల్లి లాంటి దానివి అని. ఈ స్టోరీ చదువుతున్నప్పుడు రాజమండ్రి అర్బన్ స్టోరీ గుర్తొస్తుందండి నాకు. సింతమనంద కదా, ఎవరు సింతమణి? ఉభయ గోదావరి జిల్లాలకి సుప్రసిద్ధురాలు ఆవిడ. ఈవిడ గురించి తెలియకపోతే చింతించడమే మరి నిజం. చింతమణి సేమ్ స్టోరీ అండి, సేమ్ స్టోరీ. ఒక స్త్రీ ఏ సంసార జీవితాన్ని అయినా మంచి కోణంలో చూడకపోతే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, ఆ సమాజం సర్వనాశనం అయిపోతుంది. శ్రీకాకుళంలో 10 సంవత్సరాల క్రితం ఒక కేసు ఏంటో తెలుసా? ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు, ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఊరు ఊరే మడ్రలు చేసుకుని చచ్చిపోయారండి. మీరు చదువుకుని ఉంటారు చాలామంది. ఒక ఊరు ఊరే లేచిపోయింది. ఎందుకు? చిన్న కామ వికారమైన కోరికకి అవకాశం ఇచ్చింది. ఆ దాంపత్య జీవితంలో ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఊరిని, తన చుట్టూ ఉన్న కుటుంబాన్ని అనేక మంది చంపేయడానికి కారకురాలైంది. మొన్న రీసెంట్గా జరిగిన న్యూస్ మనల శ్రీకాకుళంలో. తనకు పిన్ని వర్ష అవుతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మా ఫ్రెండ్కి పిన్ అవుతుంది. ప్రస్తుతానికి నా బ్యాచ్మెంట్ వాడు అంత ఉద్యోగం చేస్తున్నాడు. వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని. వాడికి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారండి. తప్పు చేశారు, వారం రోజులు తిరిగారు. ఆ తప్పు అపరాధ భావంతో వారిని నిందిస్తున్నప్పుడు ఆ అపరాధ భావానికి సమాధానం మనసుకు చెప్పుకోలేక రైల్వే ట్రాక్ మీద పడి చచ్చిపోయారు. కామం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చేస్తున్నంత సేపు ఏదో ఆనందం కలుగుతుంటుందండి, వెళ్ళొచ్చిన తర్వాత నీ మనసు చంపేస్తుంటుంది, నేను చంపుతూనే ఉంటుంది. బస్సు ఎక్కిన వాడికి బస్సు ఎక్కేంత వరకే ఆనందం, విమానం ఎక్కిన వాడికి విమానం ఎక్కేంత వరకే ఆనందం, కామ వికారమైన కోరుకు దగ్గరకు వచ్చేంత వరకే ఆనందం. వచ్చిన తర్వాత నీ మనసు నిన్నెచ్చి అంటుంది. ఏంద్రా నీ బతుకని నీ మనసు నిన్ను నిందిస్తుంటుంది. అసలు ఏం చేయాలన్నా మన జీవితం నూటంటే మాటలు కూడా రావండి. అలాంటి దానికి యేసుపు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ విలువలు ఎలా ఉంటాయో, ఆయనకు ఆ విలువలు ఎలా ఉంటాయో తెలుసు. దేవుని యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు వద్దనుకుంటున్నాడండి, నాకు వద్దు ఇలాంటి అక్రమ సంబంధం. నిగ్రహం లేని స్త్రీ గుర్తుపెట్టుకోండి, నిగ్రహం లేని స్త్రీ వస్త్రాలు లేని నిగ్రహం లాంటిది. కరెంటు పోయిన ప్రతి ఒక్కడు చూస్తాడు బాగుందంటాడు తప్ప ఆదరించడు. సేమ్ నిగ్రహం లాంటి స్త్రీలా ఉంటావో, నిగ్రహం ఉన్న స్త్రీలా ఉంటావో, ఏ స్త్రీని చూస్తే మనకు అర్థమవుతుంది. విలువలు తెలియనిది అవకాశం ఇచ్చి రమ్మంటున్నప్పుడు విలువలున్నవాడు అవకాశం ఉన్న వెళ్ళడానికి ఇష్టపడడం లేదండి. రానని చెప్పాడు, నీవు నాకు తల్లి లాంటి దాని అని చెప్పాడు.